చంద్రబాబు నాయుడుతో ఉన్నా తెలంగాణ కోసం నిఖాసుగా కొట్లాడినే నిలబడ్డా తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణకు అనుకూలంగా లేఖిప్పించిన నేను చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాలు చేయండి సామరస్యంగా చేయండి అని చెప్పించిన నేను నీలాక తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి ఆరు వందల పది జీవోను రద్దు చేయండి తెలంగాణ వద్దే వద్దన్న దద్దమా నువ్వు కాంగ్రెస్ చేరి పొత్తు పెట్టుకొని ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు గెలిచి కేంద్రంలో రెండు మంత్రులు తీసుకొని అరడేజను రాష్ట్రంలో మంత్రులు తీసుకొని నీ పార్టీ బతికే కాంగ్రెస్ దయ కదా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకపోతే సిప్పు ఉంటుండే నీ చేతిలో నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ దగ్గరను సిప్ప పట్టుకొని తండ్రి కొడుకులు వరుసగా కుటుంబం అంతా మెట్ల మీద శుక్రవారం నాడు నాంపల్లి దర్గా శనివారం నాడు బిర్లా టెంపుల్ ఆదివారం నాడు మెదక్ల చర్చ్ ఉంది కదా చర్చ్ కాడ మెట్ల మీద కూర్చొని వరుసగా నువ్వు నీ కుటుంబం సిప్ప పట్టుకొని బిచ్చం ఎత్తుకునేటోళ్ళు నీ ఎంపీ గెలిపించింది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ నీ పిల్లలందరినీ ఎమ్మెల్యేలను చేసింది కాంగ్రెస్ పార్టీ హరీష్ని ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాకనే కదా నీ కొడుకు ఎమ్మెల్యే అయింది నూట డెబ్బై రెండు ఓట్లతో కెకే మహేందర్ రెడ్డికి వెన్నుపోటు పోడిసి తెలుగుదేశం పార్టీ జెండా మోస్తేనే కదా కడువ కప్పుకుంటేనే కదా ఆయన మహబినగర్లో నేను కదా భుజాల మీద మోసి గెలిపించింది దిక్కుమాలినోడ నీకు ఎవడుండే నీ జెండా పట్టుకునేటోడు కానీ నిన్ను వల్కరించేటోడు కానీ లేకుండా మహబీనగర్ జిల్లాలో నేను కదా అలా నిజ నిన్ను మోసింది మేమందరం మోస్తే నువ్వు ఇవాళ ఈ హోదాకు వచ్చి ఇవాళ తెలుగుదేశంలో ఉండడమే నేరము తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి తెలంగాణ ద్రోహి అని పదే పదే మాట్లాడుతు కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజానికి నేను వివరించదలుచుకున్నా జూబ్లీ సొసైటీలో మొదలైన నా ప్రస్థానం ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇరవై నాలుగు సంవత్సరాల ఈ ప్రస్థానంలో ఏ రోజు కూడా తెలంగాణ సమాజానికి తెలంగాణకు ప్రజలకు నేను వ్యతిరేకంగా మాట్లాడలే ఎవడైనా ప్రభుత్వం నీ దగ్గర ఉంది అన్ని వ్యవస్థలు నీ దగ్గర ఉన్నాయి చాతనైతే చీమునెత్తురుంటే ఎక్కడున్నా ఎట్లున్నా తెలంగాణకు వ్యతిరేకంగా నేను ఏ రోజైనా మాట్లాడినామో బయటపెట్టు ఏ సొసైటీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా తెలంగాణ సమాజం సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే నేను సమర్థించిన అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఏ రోజు కూడా తెలంగాణ వాణ్ణి ముఖ్యమంత్రిగా కానివ్వలేదు అయినోని ఉండనివ్వలేదు అందుకే రెండు వేల పద్నాలుగు కంట ముందు జరిగిన మొత్తం పరిపాలనని సీమాంధ్రుల ఖాతాలో రాసి వాళ్ళ పాలనలో మనకు నష్టం జరిగింది దీనికి పరిష్కారం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బిడ్డనే తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనేది నా విధానం తెలుగుదేశంలో ఉంటే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి కాంగ్రెస్తో ఉంటే కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడి ఇవాళ సొంత దుకాణం తెరవంగానే అటు తెలుగుదేశాన్ని ఇటు కాంగ్రెస్ను దోషులుగా నిలబెట్టేటువంటివి నీకు చిత్తశుద్ధి ఉందా నీకు తెలంగాణతో ఏం సంబంధము ఇవాళ వ్యాపారాన్ని విస్తరించుకున్నట్టు లాభాలు గడించి తెలంగాణ నిండా ముంచి లక్ష కోట్ల సంపాదన పదివేల ఎకరాల భూమి నగరం చుట్టూ ఆక్రమించి ఇవాళ ఆశ పెరిగి అవినీతి సొమ్ముతో నీ పార్టీని దేశమంతా విస్తరించదలుచుకున్నావు మంచిదే నువ్వు విస్తరించాలనుకుంటున్నావు నీ రాజ్యాన్ని నీ కొడుకులకు బిడ్డలకు పంచాలనుకుంటున్నావు వ్యక్తి స్వార్థం తప్పు లేదు అని నువ్వు అనుకుంటున్నావు వ్యక్తి స్వార్థానికి సమాజాన్ని బలి చేయాలనుకుంటున్నావు కానీ నేను అడిగేది ఒకటే మాట నీ పార్టీలో ఉన్న తెలంగాణ అనే పేరుని ఎందుకు తొలగించినావు అంటే ప్రతి సందర్భంలో నీ అవసరాన్ని బట్టి నీ అక్కరకు తెలంగాణ ఆట వస్తువుగా మారింది తెలుగుదేశంలో ఉంటే తెలంగాణకు ద్రోహం చేసినావు కాంగ్రెస్లో ఉంటే నువ్వు తెలంగాణకు ద్రోహం చేసినావు ఈ రెండు మొదటి ముద్దాయి కాంగ్రెస్ రెండో ముద్దాయి తెలుగుదేశం అని రెండింటితో పొత్తులు పెట్టుకున్నావు రెండు వేల పదకొండులో ఒక ఓటు రెండు రాష్ట్రాలను కాకినాడలో తీర్మానం చేసి కాకెత్తుకపోయిందని చెప్పిన వెంకయ్యనాయుడు పార్టీతోని రెండు వేల పదకొండు మండలి ఎన్నికలలో కేసీఆర్ పొత్తు పెట్టుకుండు బీజేపీలు సన్నాయి నొక్కులు నొక్తుండే ఇవాళ కిషన్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు కిషన్ రెడ్డి ఇదే కేసీఆర్ దత్తాత్రేయ గారి ప్రెసిడెంట్ ఉండే బీజేపీ ఆఫీస్కి వచ్చి మాట్లాడి రెండు వేల పదకొండు శాసనమండలి ఎన్నికలలో కిషన్ రెడ్డి ఎండెల లక్ష్మీనారాయణ టీఆర్ఎస్ కోటేశారు ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి బీజే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటుడు రెండు వేల పదకొండులో పొత్తు పెట్టుకొని ఓటేసింది నువ్వు ఎవరు కిషన్ రెడ్డి ఎండే లక్ష్మీనారాయణ నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఈ రెండు ఓట్లు కేసీఆర్ వేపించుకోని కేసీఆర్ మూడోట్లు కాంగ్రెస్కి అమ్ముకున్నాడు ఎవరు వాళ్ళు నేని విద్యాసాగర్ రావు చొరవసారి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఏనుగు రవీందర్ రెడ్డి కావేటి సమ్మయ్య ఈ మూడు ఓట్లు శాసనమండలి ఎన్నికల కోట్ల రూపాయలు తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముకున్నాడు ఎవడు చంద్రశేఖరరావు వ్యాపారం చేసింది వాడు హరీష్ రావు ఈ మూడు ఓట్లు కాంగ్రెస్ కేపీయడం వల్ల కాంగ్రెస్ అమ్ముకోవడం వల్ల ఇవాళ బీజేపీలో చేరిన రంగారెడ్డి ఎమ్మెల్సీ మాజీ అని పెట్టుకుండు కదా ఈ మూడు ఓట్లు తీసుకొని పోయి ఎమ్మెల్సీ రంగారెడ్డికి కేసీఆర్ చెప్తే హరీష్ అమ్ముకొస్తే కోట్ల రూపాయలకు అమ్ముకొని ఆనాటి ఎమ్మెల్సీ మల్ రంగారెడ్డిని నూకెలిపించినావు తర్వాత ఉద్యమకారులు అందరు చెప్పు తీసుకొని కొడతామంటే ఈ ముగ్గురిని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసింది వాళ్ళు ముగ్గురు కేసీఆర్ చెప్పారు పైసలు తీసుకున్నది నువ్వు సస్పెండ్ చేసావు మమ్మల్ని నీ బండారం బయట ఉంటే మళ్ళీ పద్నాలుగులో వాళ్ళకే టికెట్ ఇచ్చాడు ముగ్గురికి ఎవరికి టికెట్ తిరస్కరించలే చంద్రశేఖరరావు అంతగాగను ఎవడన్నా మిగిలిందా ఉద్యమం మొత్తం ఎంఐఎం తెలంగాణను వ్యతిరేకించింది ఇవాళ ఎంఐఎంతోనే నువ్వు పొత్తు పెట్టుకున్నావు ఉద్యమం మొత్తం వ్యతిరేకించిన నాయకులందరినీ ఇలా నువ్వు హక్కుం చేసుకున్నావు సమైక్యాంధ్ర కోసం నెలలకొద్దీ పాదయాత్రలు చేసి తెలంగాణ వద్దు అన్న జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్లకు వచ్చి పంచపక్ష ప్రమాణాలు పెట్టినావు నువ్వు ఏ తెలంగాణ ద్రోహిని వదిలేసినావు నీ స్వార్థానికి వాడుకోకుండా ఇంతమంది తెలంగాణ ద్రోహులతో అంటగాగిన నువ్వు దుర్మార్గుడివి నీచుడివి లాలూచీలో ఇంకా నిన్ను మించినోడి దేశంలోనే పుట్టడు నువ్వు నా తెలంగాణ నిబద్ధత మీద మాట్లాడతావా ఎస్ నేను మాట్లాడిన ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా శాసనసభల రికార్డు ఎవరు జరిపేసినా జరగదు ఎప్పుడైనా చరిత్ర క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గురించి మాట్లాడాల్సి వస్తే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాత అంతకంటే ముందు ఉన్న ఏ పాలనతోటి ఏ నిర్ణయాలతోని తెలంగాణ కాంగ్రెస్కు సంబంధం లేదు రెండు వేల నాలుగు నుంచి మా పొన్నం ప్రభాకర్ మా మధుయాస్కి మా వివేక్ మా జైపాల్ రెడ్డి గారు పెద్దలు వీళ్ళందరూ సొంత ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఉంటే పార్లమెంటును చేయలేదా కొట్లాడి కొట్టుకున్నది ఎవరు ఆ పక్కన లగడపాటి రాజగోపాల్ ఈ పక్కన పొన్నం ప్రభాకర్ పెప్పర్ స్ప్రే కొట్టింది రాజగోపాల్ కొట్టించుకున్నది పొన్నం ప్రభాకర్ మేము కొట్లాడుకోలేదా తెలంగాణలో జానారెడ్డి దామోదర్ రాజ నరసింహ వీళ్ళందరూ తెలంగాణ కోసం నిలబడి కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడలే మా అన్న వెంకన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళీ పదవి తీసుకోనంటే తీసుకోనని ఉద్యమకారుడిగా నిరూపించుకున్నాడు నువ్వు రాజీనామాలు చేసినప్పుడు అలా ఎలక్షన్ కలెక్షన్ సెలక్షన్ నీ బతుకు ఎప్పుడు ఉప ఎన్నికలు లేవాలి వసూలు చేసుకోవాలి టికెట్లు అమ్ముకోవాలి నీ బతుకది అదే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ గురించి కేబినెట్లో మాట్లాడొద్దంటే రాజీనామా మొక్కమే తీసుకుట్టి వచ్చిండు మళ్ళీ తీసుకోలే ఇది నువ్వు పార్టీ పెట్టుకున్న రోజు నీకు నిల్వ నీడనిచ్చిన కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ చచ్చిపోతే కనీసం కడసారి సూప్లకు నువ్వు పోలే సనాసి అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండల దీక్ష అయితే రాజకీయ ప్రయోజనం కోసం నువ్వు ఆడిగిపోయినావు నీ ఆఫీసు పట్టుకోవడానికి నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని కనీసం చనిపోతే చివరి దహన సంస్కారాలు కూడా నువ్వు పోలే ఇది నీ సంస్కారం నువ్వు నీ కొడుకు నన్ను తెలంగాణ వ్యతిరేకాన్ని చిత్రీకిస్తే సమాజం నమ్ముద్దా తెలంగాణ వ్యతిరేకం అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎట్లా గెలిచిన రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు కుట్ర చేసి పోలీసులను పెట్టి నన్ను ఓడగొట్టి నన్ను నువ్వు వీరాల బల్కుతో పంతొమ్మిదిలో ఎంఏ ఎంపీకి ఎట్లా గెలిచిన నేను ప్రజలలో గెలిచొచ్చునని ప్రజల కోసం కొట్లాడేటోని నా నిబద్ధకు నీ నిబద్ధతకు పోలిక లేదు ఏ రోకటి కాడా ఆ పాట పాడే వ్యక్తివి నువ్వు ఎక్కడుంటే అక్కడ